గౌడ్లందరూ కూడా ఇంద్రపార దగ్గర 3.5 4 నెలలు ధర్నా చేస్తే ఎవడు పట్టించుకోలేదు ఎంతో మంది చనిపోయారు గానీ చనిపోతే కూడా ఎవడు పట్టించుకోలేదు ఈ కులాని కులవృత్తులని ఏమొక తిని నడుచుకోలేదు ఇలా ఈ కులవృత్తి ఎంత మందికి తెలుసా కుండ మన కుమారులకు ఉపాధి కుమారులకు ఉపాధి మన మాదిరనలు తిత్తిన్ తయారు చేసుకొని తీసేది మామా మామా అన్న అని చెప్పి పిలిచేది మా ఎరకలల్లు పుట్టలు లేదు తాళ్ళు ఎదలకు పసలకు తాళ్ళు లేదు మనిషి అనాగరికత నాగరికత లేనప్పుడు బట్టలేనిది లేనప్పుడు మనిషి కప్పుకునేది తాటి మట్టలే ఉండేది వీరబ్రహ్మం గారు రాయలన్న కూడా మన వాడు తాటి చెట్టు మీద నరికి పో చేసి తీసుకొచ్చి ఇస్తేనే తాళ జ్ఞానాన్ని కూడా రాసినటువంటి చరిత్ర తాళపత్ర గ్రంథాలనేవి కూడా తాటి చెట్టే ఒక ఊరు నుంచి నది దాటాలంటే ఆ రోజు బ్రిడ్జిలు లేవు తాటి ముసలి ఏళ్ళ తరబడి ఉన్నటువంటి చెట్టు పనికిరాదు కళ్ళు కంటే తీసుకొచ్చే చెట్టునే బ్రిడ్జిగా వేసేది బ్రిటిష్ వాడు రైలు వేసేటప్పుడు కూడా తాటి ముద్దుల మీదనే రైల్వే ట్రాక్ వేసేది ఇక చెప్పుకుంటే చాలా ఉన్నాయి ఇల్లు కట్టుకుంటే ఇంట్లో కప్పు కూడా తాటివే ఉండేది ఒక దుకాణం తెరిస్తే 10 వృద్ధులు బాగుపడేవి మా ముద్రాల్లో వచ్చి చేపలు ఏంచేది ఆరకట్కలు వచ్చి సీకులు పెట్టేది మా యాదవులు వచ్చి గొర్రెలు అమ్మేది బజ్జీలు అమ్మడానికి కొంతమంది సీసలు కట్టడానికి కొంతమంది ఉండేది ఎనకటి రోజుల్లో నేను చిన్న ఉన్నప్పుడు చూసిన పిల్లలను సంగతి పెట్టుకొని వచ్చి గ్రేప్ పౌడర్ లేనప్పుడు గ్రేప్ పౌడర్ లాగా తాపేది ఎవరైనా ఇంట్లో అమ్మవారు వచ్చిందంటే ఆ దేవత దగ్గర వచ్చి కళ్ళు సాగు పోసేది మరి ఒక పవిత్రంగా ఉన్నటువంటి వృత్తి 10 మందికి ఉపాధి కలిపినటువంటి వృత్తి అంటరాని ధర ఉండి అరే నేను ముట్టుకోవద్దు అని ముట్టుకునే రోజుల్లో కూడా ఒక హోటల్ పోతే 2 క్లాసుల విధానం ఉన్నప్పుడు కూడా మరి ఈ కళ్ళు కాంపౌండ్ లో 2 సీసాల విధానం లేదు మనుషులంతా ఒక్కటే అని చెప్పి కాపాడే వృత్తి ఆ ఊర్లో పెద్ద రెడ్డి ఉన్నా పెద్ద భూస్వామి ఉన్నా మన ఆయనకు పొద్దుగాల లేవగాని 2 సీసాల కళ్ళు ఆడబెట్టేది ఎంతో ప్రేమతో అన్న మామ అని పిలుచుకునేది గౌరవంతో కలిసిమెలిసి బతికేది బీదో నగర్ అదే ఊర్లో ఉన్న భూస్వామి నగర్ అదే గౌరవంతో ఉండేది రానురాను క్రమంలో అరే బీసీ కులాల్లో వెనుకబడిన జాతులలో అత్యధిక శాతం ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి ఈ వర్గాలలో ఈ కులం ఆర్థికంగా ఎదుగుతుంది మరి దీన్ని ఎట్లా కథం చేయాలనేటువంటి రాజకీయ కుట్రతో మాత్రమే దీని మీద ముద్రేసి ఏమిట్లా ఏం నడపనట్టు అన్ని స్వచ్ఛంగా ఉన్నట్టు దీనిలో కలిపినట్టు ఇది అల్ల కలుపుతారు ఇది ఇల్ల కలుపుతారు ఇది ఇది కలుపుతారు అది కలుపుతారు మీరు 100 ధనవంతులు కాకపోవచ్చు కాక కోడిశలు కాకపోవచ్చు కాక మన పిల్లలు ఈ రాజు మొన్నటి వరకు ఏముండే తెలంగాణ కన్నా ముందు ఎవరైనా కళ్ళమ్ముతున్నారంటే మీరు ఆయన ఏం పని చేస్తున్నారంటే ఏం పని చేస్తలేదని చెప్పి పరిస్థితి మీదే వృత్తి అంటే చెప్పుకోవడానికి చీప్ డింక్ లాగా మాదిరి చేసి కానీ ఫ్యూచర్ లో అరే బిడ్డ ఇది అమృతం రా దేవతలకు అమృతం రా ఇక బెల్లం తినండి రా తేనె తాగండి రా ఎంత ఆరోగ్యానికి మంచిదో గది తయారు చేసే వృత్తిరా మాది నీరా వృత్తిరా అని చెప్పి చెప్పేది నీరా అంటే ఏదో చెప్పింది కానీ గీసి అప్పుడే తాపేది కాదు 4 గంటలకు కానీ సాయంత్రం కానీ తెల్లారంగానే అది కళ్ళు అవుతుంది అబ్బో పాలలో మజ్జ చేస్తే పెరిగి ఎట్లయితుందో కడిగే ఆ లొట్టిలో కొంచెం పులుసిన కళ్ళు వేసి పెడితేనే అది కళ్ళు అవుతుంది ఏం లేకుండా క్లీన్ చేసి పెడితే అది నీరుగానే ఉంటుంది ఆ చల్లదనం ఉంటే ఆ కలర్ అనేటివి లైట్ బ్రౌనిష్ కలర్ అనేది ఉంటుంది దానిలో ఏమి అల్పం చెట్లు ఏర్లు భూమిలో పోయి భూమిలో నీళ్లు తీసుకొని 300-400 ఫీట్లు ఆ నీళ్లు గిరా గిరా తిరుక్కుంటూ పోయి భూమిలో నీళ్లు ఏరు ద్వారా తిరుక్కుంటూ పోయి ఏర్లో ఉన్నటువంటి లక్షణాలతో ఏర్లో ఉన్నటువంటి వనమూలికలతో అది పరివర్తన చెంది ఒక్కొక్క బొట్టు పైనుంచి కారుతుంది అదే లేదా అదే కళ్ళు దీనిలో ఏముంది ఏ చెట్టు కన్నా ఇట్లుంటుందా ఈ పామ్ ట్రీస్ అన్ని కూడా ఒకే జాతి కనుక ఇవాళ
వైన్ షాపులు బీర్ షాపులలో కూడా ఈ వృత్తిని అవమాన పచ్చగానే కొంత డైవర్ట్ అయ్యి ఏళ్ళ తరబడి కూడా ఈ ఊళ్ళో చేస్తున్నారు. మరి ఈ వృత్తి అనేది బీర్లు బ్రాండ్ అనేది గౌరవ వృత్తి. వీళ్ళకు 15% రిజర్వేషన్ నిజంగా అడిగిండు సార్ కిషన్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు. ఆ రోజు మా విలేజ్లో కూడా 30 సంవత్సరాల క్రితం బారెంట్ వేస్తా అని పెడితే వాళ్ళు ఎలాగొట్టి గౌళ్ళకి ఇప్పించారు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి బీరు బ్రాండ్ అనేది గౌళ్ళ వృత్తి అని చెప్పి 100ల మంది సమక్షంలో చెప్పారు. క్యాబినెట్ సమావేశంలో కూడా మీటింగ్ అయిన తర్వాత కూడా ప్రకటించింది ఈ కుల వృత్తి వీళ్ళదే అని. కనుక ఇవాళ మనకు అన్ని వృత్తులలో మనకు సమాజ వృత్తులలో గౌరవం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ జిల్లాలో దయచేసి చాలా గవర్నమెంట్ భూమి ఉంది. మరి జిల్లా మంచి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు కనుక ఎక్కడైతే బసరాపురంలో కానీ తిమ్మాపల్లిలో కానీ ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు మునిగిపోయిన ప్రాంతాల్లో ప్రభుత్వ భూమి ఉన్నట్లయితే అంతరంలో ఏవో చెట్లు పెడతాం మనం, అవి ఎవరికి పనికి రాకుండా పోవచ్చు అంట. కానీ ఇది పర్యావరణాన్ని కాపాడడంతో పాటుగా ఒక మంచి డ్రింక్ ఇచ్చేటువంటి చెట్లు కనుక ఎక్కడ అవకాశం ఉన్నా అక్కడ 2 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు కేటాయించి ఈ అర్థహారంలో భాగంగా కూడా చేసినాం. గతంలోనే అర్థహారంలో యాడ్ చేసి 3 కోట్ల 70 లక్షల చెట్లు కూడా పెట్టినాం కనుక దయచేసి మీరు ఆ ల్యాండ్ అన్ని కూడా అలాట్మెంట్ చేయాలని. రియల్ ఎస్టేట్ పెరుగుతుంది కనుక రాత్రి రాత్రికి చెట్లు కొడుతుండ్రు కనుక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవడు చెట్టు కొట్టినా వాళ్ళ మీద కేసు పెట్టి చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి. నీ ప్లాట్ వేస్తే చెట్లు వదిలిపెట్టుకుంటా ఆయన దండా చేసుకోవాలని చెప్పి కానీ చెట్లు వృత్తి మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. చెట్టం ఉంది కదా నేను డబ్బులు కడతా అంటే కూడా మీరు దాన్ని గ్రామస్తులందరూ అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు శంకుస్థాపన చేయడం అనేటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరో సంతోషకరమైనటువంటి రోజులు త్వరలోనే రావాలని, శంకుస్థాపనతో పాటు ప్రారంభోత్సవం కూడా త్వరలోనే చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా సార్లు నేను 10-15 సార్లు వచ్చాను. కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో అంతకుముందు బైరు మల్లయ్య గారు అలాగే ధర్మభిక్షం గారి లాంటి వాళ్ళు అనేక సార్లు నినాదాలు చేసేటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ చూస్తే ఆ ఉత్సవ విగ్రహం లాగా అక్కడ ఆఫీస్ ఉండే హాల్ ఉన్నది, తర్వాత శంకుస్థాపన చేసినటువంటిది ఉన్నది. అనేక సార్లు వాటికి పూజలు చేసి నిరసనలు తెలియజేశాం. ఇవాళ ఆ రోజు నిరసనలు చేసేటువంటి పూజ కాదు, ఇవాళ శంకుస్థాపన చేసేటువంటి పూజలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అలాగే నీరా అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వృత్తిలో మార్పులు తీసుకురావడానికి మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వేదిక మీదనే అందరికి బాటిల్స్ ఇస్తే కొంతమంది వెనక ముందు కూడా తాగడానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇది ఏంటో అనేటువంటిది ఎట్లుంటుందో అని. అదే థమ్స్అప్ కొక్కకోల అయితే టీవీలలో పత్రికలలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఒక ఆయన సిక్సర్లు కొడతాడు, ఎందుకు హుషారు వచ్చిందంటే థమ్స్అప్ తాగుతూ హుషారు వచ్చింది అంటాడు. ఇంకొక ఆయన సినిమా యాక్టర్ బాగా యాక్షన్ చేస్తాడు, రన్నింగ్ చేస్తాడు, ఫైట్ చేస్తాడు, ఎందుకు ఫైట్ చేస్తున్నామంటే థమ్స్అప్ కొక్కకోల తాగితే హుషారు వస్తుంది అంటాడు. కానీ థమ్స్అప్ తాగితే కొక్కకోల తాగితే హుషారు వస్తుందా? థమ్స్అప్ కొక్కకోల తాగితే హుషారు రాదు, నీరా తాగితే హుషారు వస్తుంది అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నా. కళ్ళు తాగితే హుషారు వస్తుంది, కాకపోతే వాళ్ళు 1000 కోట్ల రూపాయలు పెట్టి ప్రచారం చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. అట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు మనం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చిన తర్వాత తాగుతున్నటువంటి ఫోటోలు పత్రికలలో వస్తున్నాయి, ప్రచారం అవుతుంది. అందుకోసం మనం ఈ నీరాని లక్షలాది మందికి వెళ్లే విధంగా మనందరం కూడా ప్రచారం చేసి దీన్ని నిలబెట్టుకోవాలి, దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మంత్రి గారికి కల్లుగీత కార్మిక సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను.